నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రముఖ గేయ రచయిత కందికొండకు కొండంత కష్టం వచ్చింది. ఎన్నో పాటలతో మనల్ని ఎంతగానో రంజింపజేసి తన అద్భుతమైన కళంతో బోల్డ్ అంత బోల్డ్ అండి పాటలు రచించి మనల్ని మైమరపించిన ఆ కందికొండ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. తెలంగాణ పాటలు మనం వినగానే ఖచ్చితంగా ఈ పాట రాసింది ఎవరై అంటే కందికొండ అనే మాటే ఖచ్చితంగా వినపడుతూ ఉంటుంది. అంతటి అద్భుతమైన సాహిత్యం ఆయన కళ నుంచి వచ్చినదే. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. దాని నుంచి రికవర్ అయ్యి మళ్ళీ అది తిరగబట్టింది అనే మాటలు మనం వినున్నాం. కానీ ప్రస్తుతం మరొక తీవ్రమైన ఒక వ్యాధితో తను బాధపడుతూ ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు ఆయన మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, దేనికి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని మేము ఆలోచించే క్రమంలో ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. అండ్ ఈ పొజిషన్లో ఉండి కూడా ఆయన ఒక పాట రాసి ఉన్నారు, రాశారు ఇది బతుకమ్మకు రాశారు మొన్న. సో ఇలా ఉండి కూడా మీరు రాయగలిగారంటే సర్జరీకి యూజ్ అవుతాయి కదా మనీ, ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగాలేము, అంత బాగాలేకపోయినా కూడా రాశారు ఆయన. కానీ ఇలా ఉండి కూడా మీకు ఆలోచన ఎలా వచ్చింది సార్? బ్రెయిన్ ఏం అవ్వలేదు, అంత డ్యామేజ్ అయినా వెంటిలేటర్ పైన బ్రెయిన్ కరెక్ట్గా ఉంది. కొందరు అవుతారు, 90% డ్యామేజ్ అని చెప్పారు కిమ్స్లో మాకు. కానీ మాకు హోప్స్ ఉంది ఈయన లేస్తారని నాకు తెలుసు. బాబు పాప ఇంటరు. ఏం చదువుతున్నారు? పాప ఇంటరు, బాబుది డిగ్రీ. అంటే కందికొండ గారు అంటే ఆయన పాటలు వింటుంటే ఖచ్చితంగా ఇంతమంది స్టార్ హీరోలకు రాశారు. అటు రజనీకాంత్ గారి లింగా సినిమా కావచ్చు, లేకపోతే ప్రభాస్, వెంకటేష్, నాగార్జున గారు, పూరి జగన్నాథ్ గారి మార్క్, అంతే ఆయన సినిమాల్లో ఖచ్చితంగా కందికొండ గారి పాటలు ఉండాల్సిందే. వీళ్ళెవరైనా సరే అంటే వాళ్ళతో మీరు మాట్లాడారా, సంప్రదించారా కందికొండ గారికి ఇలా జరిగింది? ఇంకా ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళు పంపించారు. ఓన్గా అయితే కొందరు మనకు రైటర్స్ వరకు ఎక్కువ తెలుసు, ప్రముఖుల వరకు వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాము. ఆర్థికంగా అంటే మీకు ఏంటి ఇంకా ఆధారం? ఇప్పుడు సార్ అంటే ఈ పొజిషన్లో ఉన్నారు, ఓకే, మరి మీరేమైనా జాబ్ చేసేవాళ్ళ? అసలు ఏంటి మీ స్థితిగతులు ఏంటి? నేను ఇంట్లోనే ఉంటాను, ఇప్పటికైతే ఇంకా తప్పదు, ఇంట్లోనే కంపల్సరీ. అంటే కేవలం గేయ రచయితగా ఆ పాటల నుంచి వచ్చిన అమౌంట్తోనే ఇల్లు అనేది గడిచేది? ఇంట్లో ఉండేది, పిల్లల చదువులు. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసి ఉంటారు? 1300 మామూలు మూవీసే అయినాయి, ఇంకా ప్రైవేట్ సాంగ్ చాలా ఉన్నాయి కదా యూట్యూబ్లో. 7 ఇయర్స్ నుంచి తెలంగాణ మన కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ, ఇప్పుడు మనకి ఎమ్మెల్యే ఎవరున్నా తనే రాస్తారు అన్ని, A to Z యూట్యూబ్లో అన్నీ. ఇప్పుడు మన బతుకమ్మ, బోనాలు అన్నీ మనయే ఉంటాయి ఎక్కువ సాంగ్స్. ఆయనకు పాటలు రాయడం అంటే ఇష్టం. అందులో ఇప్పుడు ఆయన డాక్టరేట్ చేశారు కదా, డాక్టరేట్ అందుకొని కూడా 3 ఇయర్స్ అవుతుంది. డాక్టర్ కందికొండ గారు అని చెప్పండి మీరు, చాలా ఇష్టం ఆయనకి, స్టడీ ప్రొఫెసర్ అవ్వాలని ఆయనకి. కందికొండ గారు మీరు త్వరగా రికవర్ అయ్యి చక్కటి పాటలు మళ్ళీ రాయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఈ పొజిషన్లో ఉండి కూడా మీరు ఒక పాట రాశారు, బతుకమ్మ పాట రాశారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. బట్ మీ నుంచి రావాలని మంచి పాటలు కోరుకుంటున్నాను. ఏమంటారు? ఆపరేషన్ జరిగిన తర్వాత మళ్ళీ మంచి పాటలు రాస్తానంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా మన కందికొండ నిజంగా బంగారు కొండ, ఎంత చక్కటి పాటలు. మళ్ళీ కూయ్యవే గువ్వ ఆ పాట నుంచి నిన్న మొన్నటి లింగాలోని మోనా మోనా వరకు, అండ్ దాంతోపాటుగా తెలంగాణ అవతరణ సందర్భంగా రాసినటువంటి బోల్డని పాటలు తెలంగాణకు సంబంధించినవన్నీ కందికొండ గారి కళ నుంచే వచ్చాయి. అటువంటి వ్యక్తి ప్రస్తుతం అనారోగ్యం కారణంగా క్యాన్సర్ మళ్ళీ తనకు తిరగబెట్టడం, దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్గా ఏవైతే ఉన్నాయో అది స్పైన్కి దెబ్బతినటం, దానికి సర్జరీ ప్రస్తుతం ఆయన సర్జరీ కోసం మెడికల్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ కోసం 5 లక్షల వరకు ఖర్చు అవుతుందంటున్నారు.